అమ్మాయి గారు పిలిపించారట? వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోకదరా. తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా నాకు ఇంత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నానేవాళ్ళు ఎవరున్నారు? మీరు కాకుంటే. అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకే తగ్గుతు. నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు, నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. వాళ్ళెవరు? అసలు అది కాదు, అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవివిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలు పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? ఆ వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగొలడేగా? అయితే నేనే ఆ కాళిదాసు. నేనే కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదే బాగాలేదని మళ్ళా గొర్రెలు గొంగల కోసం ఇక్కడ పుట్టాను. నవ్వుతారేంటి నిజమ్మా గారు? ఒట్టు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందరు సూరే రంబు సారోడమట, కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందరు సూరే తొడగారో కల్లాక ఏంటని పాట కానీ ముసల్లారు అయిపోయావు కట్టుకోవా. మరి ఒంట్లో ఓపిక లేదురా, నువ్వు ఉండవా ఇడి కాస్త సురుగ్గా స్థలం తగలాల. అబెసి పాడు ఎంత మట్టి నీకంట నా మేకలేనయ్యో. కట్గరుద్దా సరిగా కూసా. ఏంటా రాజుకు దొరసలాగా తొందరగా కానీ నా కాదు పనుంది. ఎట్ట కాస్త కూస్తుంది అంటే ఏపో ఎక్కడన్నారుంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి నేను దీపెట్టినాగా దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలి రా బాబు. ఓహోయ్ మామా చూసావా చూసావా దీని పొగరు ఇయ్యాల కూడా. మరిసేపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయి బుల్లి బాబాయి. అత్త కాదు ఎత్తుకు రాడుచు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్. మహంతుడు 30 ఏళ్ళు వచ్చాయి నేతి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా కావాలంటే ఎవరు అడుగు. ఏమా నాకు మాత్రం ఏం తెలుసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరు తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమామ అన్నమాట. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే అవ్వ అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా. ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటల దంచేశా అమ్మాయి గారు, కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా ఉండేవా? పెరుగు కదా అమ్మాయి గారు. పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. మంచోరా మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడ్యా వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్ళికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూత్రుడిని.
ఏంటా మాడుతున్నాను తండగలను ఏంటా కూర్దును వద్దు నా తిన్ను సిక్కిపోయి చచ్చిపోతాను పో సావు పో ఎంతాసా మామా నేను సత్తే నీ చేతుల్లోనే సత్తా తెలుసా వాసిపో ఆయా నువ్వు నా చేతులు సత్తావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండ ఆ గోదావరి సచ్చిగా చెప్తాండ నేను సత్తే నీ చేతుల్లోనే సత్తా ఆ లేకుంటే సచ్చిన సావును చూసుకో కావాలంటే ఏం చేయగారు కూర్చి తప్పాల వద్దు మా అమ్మ కదూ ముల్లి కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తిరిపిస్తున్నా తల మామ రాయే జాబిల్లి రాయే గోగుపూజాయే ఆరికి తీరికే లవ్వుకున్నా గానీ ఆ పడవలో టిఫిన్ వంద పట్టుకురా అవును గాని మావా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నపూడు మిరపకాయ ఉల్లిపాయ అన్న అంతేనా మరే మరి ఏం పట్టుకొస్తారా దర్శనం గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యా బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా పోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప అనుకోడు చూడరా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా కాలేజ్ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది నువ్వు వెళ్ళు అమ్మాయి గారు గోపి వెళ్ళు గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను తీసుకుపోయి తిన్నా అమ్మాయి